డిసిప్లిన్ కావడం జరిగింది. రైతాంగం విషయంలో కానీ పండ్ల వ్యాపారం పండ్ల తోట విషయంలో కానీ దాంతోపాటు మైగ్రెంట్ లేబర్ సంబంధించి కానీ అనేక విషయాలు వారితో చర్చించడం జరిగింది. వారి దృష్టి తీసుకురావడం జరిగింది. మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని మళ్ళీ కోరుతామన్నాం. మీరు మంత్రులను మా మీదకి ఎగబెట్టి ప్రజల దృష్టి మళ్ళించే ప్రయత్నం దయచేసి చేయకండి. క్షేత్రస్థాయిలో పర్యటించే ప్రయత్నం చేయండి. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అప్పీల్ చేస్తామన్నా. మీ మంత్రులు మా మీదకి ఎగబడుతుంటే ముఖ్యమంత్రి గారు చాలా రాక్షస ఆనందం పొందుతున్నట్టున్నారు. రాక్షస ఆనందం నుంచి బయటికి రండి దయచేసి. ప్రజలు రైతులు ఇబ్బంది పడుతున్నారు. పురుగుల మందు బాటలు పట్టుకొని ఆత్మహత్య చేసుకుంటామంటున్నారు. రోడ్డు మీదకి ఎక్కి సోషల్ డిస్టెన్సింగ్ పాటించుకుంటూ ఆందోళన చేస్తున్నారు. స్వయంగా ముఖ్యమంత్రి కేటీఆర్ యొక్క జిల్లా ముఖ్యమంత్రి గారి యొక్క అత్తగారు మండలంలోనే రైతులు సొంతగా పండించిన పంటను దగ్ధం చేసుకుంటున్నారు. మెదక్ జిల్లాలో రైతుల మీద లాడి చార్జ్ చేస్తున్నారు. జగిత్యాలలో రైతుల మీద కేసులు పెడుతున్నారు. ఇవి ముఖ్యమంత్రి గారు కనబడతలేవు. మళ్ళా రేపు ఎల్లుండి ప్రెస్ మీటింగ్ పెడతారు మళ్ళా ముఖ్యమంత్రి గారు. మళ్ళా ప్రజల నుంచి మళ్ళిస్తాడు. అర్థం పర్థం లేని విమర్శలు, పాత్రికేయులను అసహించుకోవడం, కసురుకోవడము, మళ్ళీ ప్రజల నుంచి మళ్ళించడం, ఇవన్నీ ముఖ్యమంత్రి గారికి ఒక అనవతిగా మారింది. కానీ ప్రజలు గమనిస్తున్నారన్న విషయాన్ని ముఖ్యమంత్రి గారు గమనిస్తలేరు. కష్టపడి పండించిన పంట ఇవాళ ఇబ్బందులు, రైతులు ఇబ్బంది పడుతుంటే ఒక్కొక్క కేంద్రంలో, కొనుగోలు కేంద్రంలో ఒక్కొక్క పద్ధతి, ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క పద్ధతి, ప్రభుత్వం ఒక రైతు పాలసీని ప్రకటించదు ఇంతవరకు ప్రకటిస్తలేదు. అందుకే ఈ విషయాలను చర్చించడానికి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయండి అని చెప్పి కోరినప్పుడు కూడా ప్రభుత్వం స్పందించలేదు. దయచేసి ఇప్పటికైనా స్పందించండి. ఒక విధి విధానం ప్రకటించండి. అనేక ప్రాంతాల్లో రైతులను అధికారులు ఒకవైపు, రైస్ మిల్లర్స్ ఒకవైపు, కమిటీలు ఒకవైపు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నాయి. ఒక విధి విధానం ప్రకటించి ప్రతి కొనుగోలు కేంద్రంలో బోర్డ్స్ ఏర్పాటు చేయండి. రైతు పాలసీ అందు ఒకసారి కొనుగోలు కేంద్రాల్లో ఏర్పాటు చేస్తే, తప్పు చేస్తే ప్రశ్నించుకోండి. ఆలోచన రైతులకు వస్తుంది కాబట్టి, రైతులకు ప్రశ్నించే అవకాశం వస్తుంది కాబట్టి ఒక పాలసీని ప్రకటించాలని మేము కోరుతా ఉన్నాం. అది లేదు. ఏమనంటే మంత్రులందరినీ ఎగబడుతుంటారు. ఒక మంత్రి అంటాడు కొనుగోలు కేంద్రానికి సంబంధం కేంద్రం వేస్తాయట, ప్రతి గింజాకు ఉంటాడని ముఖ్యమంత్రి గారు అన్నారు. కొనుగోలు కేంద్రాల సంఖ్యను పెంచడమన్నారు. కొనుగోలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయని ముఖ్యమంత్రి గారు అన్నారు. ఇంకో మధ్య కొనుగోలు మొత్తం కేంద్రం వేస్తుంది అంటాడు. చైర్మన్ గారు, మంత్రి గారు అంటారు ఇప్పటికే 10 లక్షల క్వింటల్ మీద కొన్నామంటారు. ఇలా కోటి ఉంటామని, కోటి చిల్లర ఉంటామంటారు ముఖ్యమంత్రి గారు. ఇప్పటికీ నోలే. నాకు తెలిసి మే 15 వరకు పరిమితి విధించుకున్నారు రాష్ట్ర ప్రభుత్వం. మరి కోటి చిల్లర ఏ విధంగా ఉంటారండి? ఏ అంచనాతో మీరు ధాన్యాన్ని సేకరిస్తున్నారు? ఇప్పటికే 10 లక్షలు దాటలేదు, ఇంకా కేవలం 3 వారాలు ఉన్నది. మీరు ఆ విధంగా ఏ విధంగా కోటి చిల్లర ధాన్యాన్ని సేకరిస్తారు? కేవలము మాటలు గారండి. మేము కూడా ఇతర రాష్ట్రాల్లో ఏం చేస్తున్నారంటారు. దయచేసి ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేయండి. మేము ఇక్కడ సమస్యలు మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ఇలా లాక్డౌన్ విషయంలో, కరోనా విషయంలో పూర్తి స్థాయిలో రాష్ట్ర పార్టీ తెలంగాణ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించింది. ఎక్కడ కూడా రాజకీయ కోణంతో విమర్శలు చేయలే. మీరు అనేక ఇబ్బందులు పెట్టారు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను. అనేక సందర్భాలు వార్నింగ్ ఇచ్చారు. పోలీసులు అందరూ కూడా అనేక సందర్భాల్లో పోలీస్ స్టేషన్ తీసుకొని అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. కానీ ఎక్కడ కూడా మేము విమర్శించలే. అన్నిటినీ భరించి, అన్నిటికీ తెగించి ఇలా ఈ రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తే వాళ్ళ రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల విషయంలో ప్రభుత్వానికి సూచన సలహాలు ఇచ్చే ప్రయత్నం చేస్తే మీరు రాజకీయ విమర్శలు చేస్తారా? రైతుల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తారా? వాళ్ళ ఈ స్థాయికి వచ్చినామంటే మీ నిర్లక్ష్యం వల్లనే, ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతు పాలసీ ప్రకటించకపోవడం వల్లనే. వాళ్ళ తాళు పట్టమంటున్నారు, తాళు పడుతున్నారు రైతులు. తాళు పడ్డాక తరిగి వస్తున్నది, మళ్ళీ కాంట అంటున్నారు.
కాంట్రాల కాడ 2 కిలోలు 4 కిలోలు 5 కిలోలు అక్కడి నుంచి రైస్ మిల్ పోతే రైస్ మిల్ వాళ్ళు మళ్ళీ 5 కిలోలు 10 కిలోలు 2 కిలోలు అంటున్నారు చివరకు రైతు చూసరికి 10 కిలోల కంటే పైగా తరుగు వస్తుంది వాటి రైతులు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు కష్టపడి అలా పంటను పండించారు ఒక మాయకుడు అంటాడు అక్కడిక్కడ ఇద్దరు ముగ్గురు కాలు ఇద్దరు ముగ్గురు రైతులే ఏ రైతు కూడా వారు కష్టపడి వాళ్ళ స్వహస్తాలతోని పండించిన పంటను దగ్ధం చేసుకోడు ఆ నాయకుడు ఆలోచించాలి ఇలా సమస్యలు లేకుంటే నాయకులందరూ పోయి ఇవాళ ఎందుకు తిరుగుతలేరు ఇవాళ మీరు కొనుగోలు కేంద్రాల్లో ఎందుకు పర్యటిస్తలేరు వాళ్ళ ఇబ్బందులు ఎందుకు తెచ్చుకోలేరు ఇవాళ అన్ని ఛానల్లో వచ్చినాయి భారతీయ జనతా పార్టీ సృష్టించలే సమస్యలను వాళ్ళ అన్ని టీవీ ఛానల్లో అన్ని పత్రికల్లో కథనాలు వచ్చినాయి వివిధ రాష్ట్రాల్లో వివిధ కొనుగోలు కేంద్రాల్లో రైతులు పడుతున్న ఇబ్బందులను ఆదరతో సహా రైతుల యొక్క స్పందన కూడా ఈరోజు అన్ని ఛానల్లో వచ్చినాయి వాటి కూడా ప్రభుత్వం అది కూడా అవద్దమేనా ఇవాళ భారతీయ జనతా పార్టీ దీక్ష చేస్తే మాత్రం అది రాజకీయ కోణంతో ఇస్తున్నారు విశ్వ రాజకీయం నుంచి ఇస్తున్నాం అని చెప్పి మేము రాజకీయం చేసుకుంటే ఈ విధంగా ఉన్నాం మేము మీకు మద్దతు తెలుపుతున్నాం కరోనా విషయంలో కానీ రైతుల విషయంలో మా సూచన సలహాలు పాటించండి రైతులను ఆదుకోండి అని మేము అంటున్నాం అనేక ప్రాంతాల్లో రైతులు ఇబ్బంది పడుతున్నారు ఇవాళ మీరందరూ కూడా రైస్ పిల్లర్స్తో కుమ్మక్కై దళారీ వ్యవస్థను పెంచి పోషిస్తూ కష్టపడి రైతులు పండించిన పంటకు మద్దతు ధర లేక తరుగు పేరుతో తాళ్ళ పేరుతో ట్రాన్స్పోర్ట్ పేరుతో అనేక రకాల ఇబ్బంది పడుతుంటే వాళ్ళ రైతులు ఇబ్బంది పడుతున్నారు వర్షాలు వస్తే కావచ్చు అని చెప్పి ఒక్కొక్క చాలా ప్రాంతాల్లో ఇప్పటికి కొనుగోలు ప్రారంభం కాలే ముఖ్యమంత్రి గారు అంటారు మంత్రులు అంటారు కొనుగోలు ప్రారంభమైన అంటారు వెళ్ళి చూడండి క్షేత్రస్థాయిలో మీరు కొనుగోలు ప్రారంభమైతే ఇప్పటికే 10 లక్షల కింటాలు ఎందుకు ఇస్తున్నారు ఇవాళ అనుకున్న స్థాయిలో అనుకున్న మీ టార్గెట్ ఎందుకు రిచ్ కాలకపోతున్నారు కానీ ప్రభుత్వం దయచేసి అప్పీల్ చేస్తా ఉన్నాం దయచేసి అప్పీల్ చేస్తా ఉన్నాం రైతులు ఇబ్బంది పడుతున్నారు రైతులు ఏడుస్తున్నారు రైతులు ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు రైతులు లాక్డౌన్ సందర్భంలో కూడా రోడ్డు మీదకి ఆందోళన చేసే ప్రయత్నం చేస్తున్నారు రైతులు వాళ్ళ స్వహస్తాలతోని వారు కష్టపడి పండించిన ధాన్యాన్ని దగ్ధం చేసుకునే పరిస్థితికి వచ్చిర్రు మీరు దయచేసి మీ కళ్ళ గనవర్తలు మీ చెవులకు వినవర్తలు దయచేసి ఆలోచించండి ఇలా ఏ పార్టీ చేసినా కూడా ఎవరు చేసినా కూడా రైతుల విషయంలో రాజకీయం చేయదలుచుకోరు ఎవరు కూడా ఇవాళ మేము చెప్పగానే మాకే మైలేజ్ వస్తుందని చెప్పి మైండ్ గేమ్ ఆడి మేము ఒక విషయం తీసుకొస్తే వాళ్ళు ఒక విషయం తీసుకొస్తారు వ్యంగ్యంగా మాడతారు అలా చూసి మొత్తం నవ్వుకుంటున్నారు జనం అంతా నవ్వుకుంటున్నారు కానీ ముఖ్యమంత్రి గారు రాక్షసాన అబ్బా మా మంత్రులు ఎంత బాగా మాట్లాడుతున్నారు ఎంత వ్యంగ్యంగా మాడుతున్నారు ఏ విధంగా బ్రహ్మాండంగా కౌంటర్ ఇస్తున్నారని చెప్పి ముఖ్యమంత్రి గారు రాక్షసానందం పొందుతున్నారు ఆయన రాక్షసానం పొందడానికి మంత్రులందరూ పోటీ పడి విమర్శలు చేస్తున్నారు మేము ఏం బాధపడము మీరు వ్యంగ్యంగా మాట్లాడినా మీ వ్యంగ్యాన్ని ప్రజలు హాస్యంగా చిత్రీకరించి హాస్యంగా చూస్తూ ఉన్నారు కానీ ఇప్పటికే దయచేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం వెంటనే ముఖ్యమంత్రి గారు స్పందించాలి అఖిల పక్ష సమావేశం ఏర్పడండి క్షేత్ర స్థాయిలో ఉన్న సమస్యలను దయచేసి గుర్తించండి వాళ్ళ పండ్ల వ్యాపి తోటలు కూడా మొత్తం ఇబ్బంది పడుతున్నాయి కొన్ని ప్రాంతాల్లో ద్రాక్ష తీసుకుపోయి మేకలకేస్తున్నారు రవాణా సౌకర్యం కల్పించండి పండ్లను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం కరోనా వల్ల వ్యాపి ఇబ్బంది పడుతున్నారు కొనుగోలు చేయండి అంటే ఇన్ని సమస్యలుంటే వాటిని పక్కబట్టి ప్రజల దృష్టి మళ్ళించి పొలిటికల్ మైండ్ గేమ్ మారితే ప్రజలు ఎవరు రచించారు మేము చేసే వాటిని సూచనలుగా స్వీకరించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం పరిశీలిస్తానన్నారు మేము వినతి పత్రం ఇచ్చిన తర్వాత అన్ని చూసినారు తప్పకుండా పరిశీలిస్తానని చెప్పండి జరిగింది థ్యాంక్ యూ